ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామెళ్ల మురళీ మనోహర్. ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన ఇంట్లో వాడుకునేటువంటి పదార్థాల్లో దాగున్న ఔషధ రహస్యాల్ని తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన పదార్థం, ఇదే బొగ్గు. బొగ్గు ఇది చాలామందికి పరిచయం, అయితే చాలామందికి ఒక జ్ఞాపకంగానే పరిచయం. అంటే మనం ఒక 20-30 సంవత్సరాల క్రితం మనందరికీ బొగ్గు తెలుసు, కానీ ఈ కాలంలో పిల్లలకి బొగ్గు తెలియకుండా పోయింది. కానీ అక్కడక్కడ ఈ ఐరన్ చేసేటప్పుడు, అంటే ఇస్త్రీలు చేయించుకునే వాళ్ళ దగ్గర అక్కడ మాత్రమే బొగ్గును చూస్తారు. కానీ ఒక 20-30 సంవత్సరాల క్రితం నీళ్లు కాగబెట్టుకోవడానికి బొగ్గును వాడేవాళ్ళం. అలాగే బొగ్గు అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతూ ఉండేది. అన్ఫార్చునేట్గా ఈ మధ్య కాలంలో దీని ఉపయోగం తగ్గిపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఈ బొగ్గు పొయ్యిలపైనే వంట చేసుకుంటూ ఉంటున్నారు, ఇది మనం చూస్తూనే ఉన్నాం. బొగ్గు నిప్పులపైన ఉండేటువంటి వంట పదార్థాలు చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా రుచికరంగా ఉంటాయి. పైగా ఇలాగ వండుకున్నటువంటి ఈ పదార్థాలు త్వరగా చెడిపోవు కూడా. మీరు డిఫరెన్స్ చూడొచ్చు, మామూలు గ్యాస్ పొయ్యి మీద వండినటువంటి పదార్థాలు, బొగ్గుల మీద వండినటువంటి పదార్థాలు, తేడా రుచిలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ బొగ్గుకి సాధారణంగా సరుగుడు, టేకు, మద్ది, బూరుగ, అలాగే వేప, ఇలాగ ఈ అడవులలో ఫ్రీగా పెరిగేటటువంటి ఆ చెట్ల తాలూకు ఆ జాతుల నుంచి తయారైనటువంటి, ఆ కర్రల నుంచి కాల్చి తయారు చేసినటువంటి బొగ్గు అయితే చాలా ఉన్నతంగా ఉంటుంది. సహజంగా ప్రతి గృహిణికి కూడా ఈ బొగ్గు ఉపయోగం ఒక వంట చేసుకోవటానికే అని తెలుసు. కానీ ఈ బొగ్గు పోయే ప్రాణాలను కూడా నిలబెడుతుంది, అంటే ఒక ప్రాణదాతగా ఇది పనిచేస్తుంది. చాలామందికి ఇది తెలియదు, ఇది వినటానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. అదే పోయే ప్రాణాన్ని బొగ్గు ఎలా నిలబెడుతుంది అని అనిపిస్తుంది, కానీ ఇది నిజం. ఎలాగో మనం తెలుసుకోబోతున్నాం. విషవాయువుల్ని పీల్చుకునేటువంటి శక్తి బొగ్గుకు ఉంది, ఇది దీని ప్రత్యేకత. బొగ్గుని ఔషధ రూపంగా ఈ విషాలను తగ్గించడానికి, అలాగే క్రిమినాశకంగా అంటే డిసిన్ఫెక్టెంట్గా ఇలాగ అనేక రూపాల్లో వాడుకోవచ్చు. ఎక్కువగా గ్రామీణ వాసులు, అంటే గ్రామ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, అలాగే గిరిజన వాసులు, వీళ్ళు ఈ బొగ్గుని తరచుగా ఔషధ రూపంగా వాడుతూ ఉంటారు. కర్రల్ని కాల్చి తయారు చేసినటువంటి బొగ్గు 100కి 100 పాళ్ళు మంచిది. అంటే బొగ్గుని రకరకాలుగా తయారవుతూ ఉంటుంది కదా, భూమి నుంచి కూడా బొగ్గు వస్తుంది, రాక్షస బొగ్గు, కానీ అది కాదు. కర్రల్ని కాల్చి తయారు చేసినటువంటి బొగ్గు అయితే మంచిది, ఎందుకంటే దీంట్లో ఎలాంటి దోషము ఉండదు. ఇలాగా ఈ బొగ్గుని నీళ్ళను శుభ్రం చేయడానికి వాడవచ్చు. అలాగే ఇంకా అనేక ఉపయోగాలు దీనికి ఉన్నాయి. పరిశుభ్రమైనటువంటి కర్రల నుంచి తయారు చేసినటువంటి బొగ్గు ఔషధ రూపంగా మనం లోపలికి తీసుకున్నా, లేకపోతే పైన చర్మం పైన ప్రయోగించినా, ఇలాగ ఎలాగైనా కానీ ఈ బొగ్గును వాడచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మరి ఈ బొగ్గుని ఔషధం కింద ఎలా వాడాలి వరుసగా తెలుసుకుందాం. బొగ్గు గురించి మీకు చెప్పాల్సి వస్తే ముఖ్యంగా చెప్పాల్సింది గ్యాస్ ట్రబుల్ గురించి. ఎసిడిటీ, గ్యాసు, పొట్టొబ్బరింపు, గడుపులో గడబడ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే గ్యాస్ ట్రబుల్ లేని మనిషి ఉండడు, అంత కామన్ ఈ గ్యాస్ ట్రబుల్. అలాగే చాలామంది జీవితాంతం దీనికి గ్యాస్ ట్రబుల్ని తగ్గించుకోవడానికి మందులు వాడుతూ ఉంటారు. అయితే బొగ్గుని వాడి ఈ గ్యాస్ని తగ్గించుకోవచ్చు. అసలు మీకు ఒక విషయం తెలుసో లేదో, కొన్ని కొన్ని సమస్యలు తగ్గించడానికి కొన్ని కొన్ని ఔషధాలు ఉన్నాయి, కానీ గ్యాస్ని తగ్గించడానికి నిజానికి ఫలానా అంటూ ఏ ఔషధం లేదు. కానీ బొగ్గు మీకు ఉపయోగపడుతుంది. జీర్ణకోశంలో జీర్ణం కాని ఆహారం పొలవటం వల్ల ఈ గ్యాస్ తయారవుతుంది. గ్యాస్ తయారయ్యి అక్కడ నుంచి అది ఛాతి నొక్కుతూ ఉంటుంది. దీన్ని హార్ట్ బర్న్ అంటారు, అంటే గుండెలో మంటగా అనిపిస్తూ ఉంటుంది. దీంతోపాటు కడుపు ఉబ్బరింపు, పులితేన్పులు, వాంతులు, అలాగే గొంతులో మంట, ఇంకా ఇది ఇంకా పైకెక్కి తలనొప్పి, ఇలాంటి అన్ని బాధలు కూడా అనుసరించి వస్తాయి గ్యాస్ ట్రబుల్తో పాటు. ఈ పరిస్థితులలో మీరు దాని నుంచి రిలీఫ్ పొందాలంటే, ఆ గ్యాస్ నుంచి మీకు ఉపశమనం రావాలంటే ఏం చేయాలి? సింపుల్గా పరిశుభ్రంగా తయారు చేసినటువంటి బొగ్గుని బాగా నూరి వస్త్రగాడితం పట్టాలి. అంటే కర్రల నుంచి బొగ్గు తయారు చేసుకోవాలనుకున్నాం కదా, అలాంటి బొగ్గును తీసుకోండి, చక్కగా నూరండి, వస్త్రగాడితం పట్టండి. అంటే ఒక పలచటి గుడ్డతోటి ఆ బొగ్గు పొడిని ఇలా ఎలా అంటే కిందకి ఫైన్ పౌడర్ దిగుతుంది వస్త్రగాడితం. ఇప్పుడు ఇలాంటి ఈ బొగ్గు పొడిని ఒక చెంచాడు తీసుకొని కొద్దిగా చన్నీటితో కలపండి, పేస్ట్లా తయారు చేయండి. ఇప్పుడు ఇలాంటి బొగ్గు పేస్ట్ని ఒక గ్లాసు మంచినీరు కలిపేసేసి తాగేయండి. ఉదయం సాయంత్రం ఇలాగ భోజనం తర్వాత 3 గంటలు, అంటే భోజనం చేసిన 3 గంటల తర్వాత మంచినీళ్ళతో దీన్ని లోపలికి తీసుకోండి ఈ బొగ్గు పేస్ట్ని. దీంతో అజీర్ణం, పులితేన్పులు,
ఇంకా గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి తగ్గుతాయి. ప్రధానంగా సుఖ విరేచన అవుతుంది, అయితే మలం నల్లగా వస్తుంది, కంగారు పడకండి. ఇక అజీర్ణం, దీన్ని కూడా ఈ బొగ్గుతో తగ్గించుకోవచ్చు. పేగుల్లో జీర్ణం కాని ఆహారం నిల ఉండిపోయినప్పుడు అది అక్కడ అక్కడ లోపలే ఉండిపోతుంది, అప్పుడు మీకు ఇక మోషన్ ఫ్రీ అవ్వదు. అలాంటప్పుడు సులభంగా విరేచనం అవ్వాలనుకున్నప్పుడు ఒక అరగ్లాసు వేడి నీళ్ళకి ఒక చెంచాడు బొగ్గు పొడి కలిపి తాగండి. అరగ్లాసు వేడి నీళ్ళకి చెంచాడు బొగ్గు పొడి కలిపేసేసి తాగేయండి. ఇదంతా ఒక ఎత్తు అయితే చెప్పుకున్నాం కదా, బొగ్గు ప్రాణాన్ని నిలుపుతుందని, అంటే పోయే ప్రాణాలని ఆపే శక్తి బొగ్గుకుంది. ఎలా ఉంది అంటే ఇది విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. విష పదార్థాలు ఒకవేళ మింగారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ బొగ్గు పొడిని వాడుతూ ఉంటారు మామూలుగా ఈ హాస్పిటల్స్లో. ఈ బొగ్గు పొడి జీర్ణకోశంలో తయారైనటువంటి విషవాయువులు ఇలాంటి వాటిని అన్నిటి పీల్చుకుంటుంది. విష పదార్థాల కోసమే కాకుండా ఈ రసాయన పదార్థాలు ఏమన్నా తీసుకున్నా, నల్లమందు, కొకైను, మార్ఫిను, నికోటిను ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ఇది విరుడిగా పనిచేస్తుంది. విరుడిగా పనిచేసేసి రోగిని ప్రాణాపాయ స్థితి నుంచి ఇది రక్షిస్తుంది. కానీ అయితే ఇలాంటి ఈ బొగ్గు కాస్టిక్ క్షారాలు లేకపోతే ఈ ఆల్కహాల్ ఇలాంటి వాటిపైన మాత్రం పనిచేయదు. ఈ రసాయనిక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఆ సైనికులకి బొగ్గుతో తయారు చేసినటువంటి మాస్కులు సప్లై చేస్తూ ఉంటారు. ఇలాంటి మాస్కుల వల్ల విషవాయువుల నుంచి ఆ సైనికులు రక్షింపబడతారు. అంటే ఆ విషవాయువులు ఆ సైనికులు ఏం చేయలేవు. ఇక మరొక ముఖ్య విషయం, ఫ్రిడ్జ్లో వాసన వస్తూ ఉంటుంది కదా, అవి ఇవి ఉండిపోయి పదార్థాలు ఇవన్నీ, అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో ఈ బొగ్గులు ఉంచారనుకోండి, ఆ ఫ్రిడ్జ్లో ఉండేటువంటి నిల్వ పదార్థాల నుంచి బయటకు వచ్చేటటువంటి ఆ చెడు వాసన తగ్గుతుంది. ఆ వాసన, ఆ కుళ్ళు కంపు ఇలాంటివన్నీ తగ్గుతాయి. పైగా ఇంట్లో కూడా ఎక్కడన్నా చెడు వాసన వస్తూ ఉంటే అలాంటి ప్రదేశాలలో బొగ్గులను ఉంచితే ఆ చెడు వాసన ఆ బొగ్గులు పీల్చేసుకుంటాయి. పీల్చేసుకొని పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి, బొగ్గులు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇక ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలి, మీకు బొగ్గు పొడి కావాలంటే మందుల షాపులో దొరకదు, మీకు మీరే దీన్ని తయారు చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు, బాగా ముదిరినటువంటి కొబ్బరి చిప్పలు కాల్చండి, అప్పుడు మీకు బొగ్గు తయారవుతుంది. అంటే కొబ్బరి చిప్పలు తీసుకుని ఒక రేకు మీద కాల్చితే అవి మాడిపోతాయి, అలాంటి బొగ్గు అయితే మంచిది. ఇలా తయారు చేసుకున్న ఈ బొగ్గు అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది, ఔషధ పరంగా మంచిది. ఎట్లా చేయాలంటే ముందు ఈ కొబ్బరి చిప్పలను తీసుకొని పరిశుభ్రంగా కడగండి, లేకపోతే మంచి కర్రలు ఏమన్నా మనం చెప్పుకున్నామే ఈ కర్రలైనా తీసుకోవచ్చు, తుమ్మ, వేప ఇలాంటివి, వీటిని పరిశుభ్రంగా కడిగి ఆరబెట్టి అప్పుడు మండించి బొగ్గుగా తయారు చేసుకోండి. దీన్ని మీరు ఔషధం కింద వాడుకోవాలి. ప్రాణాంతకమైనటువంటి విష పదార్థాలు ఇవి లోపలికి తీసుకున్నప్పుడు, లోపలికి మింగినప్పుడు అప్పుడు మీరు తయారు చేసుకున్న ఈ బొగ్గు పొడిని ఈ మోతాదులో మీరు తరచుగా ఇస్తూ ఉంటే అప్పుడు ప్రమాదకరం కాదు, అలాంటి విష పదార్థాలకు విరుగుడుగా పనిచేస్తుంది. విషం మింగినటువంటి వ్యక్తిని మీరు రక్షించాలంటే ప్రథమ చికిత్సగా ఈ బొగ్గు పొడిని ప్రయోగించాలి. దీంతో ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది పనిచేస్తుంది. అంటే ఏ డాక్టర్తో సంబంధం లేకుండా మీరు వైద్య సహాయం అందే లోపు దీన్ని వాడచ్చు, దీంతో ప్రాణాలు నిలుస్తాయి. ప్రధానంగా కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రాణాపాయ పదార్థాన్ని తీసుకుంటూ ఉంటారు లోపలికి, అలాంటి వాళ్ళకి లోపలికి తీసుకున్న విష పదార్థానికి, ఇప్పుడు ఏదన్నా ఒక విష పదార్థం తీసుకున్నాడు అనుకుందాం, దానికి 5 రెట్లు ఈ బొగ్గు పొడిని లోపలికి ఇవ్వాలి. మీరు బొగ్గు పొడిని తయారుగా ఉంచుకున్నారు కదా, 5 రెట్లు ఇవ్వండి. భోజనం చేసిన కొద్దిసేపటికి కానీ లేకపోతే భోజనానికి ముందు కానీ విష పదార్థం తీసుకొని ఉండుంటే ఆ విష పదార్థానికి లేకపోతే ఆ 10 రెట్లు బొగ్గు పొడిని లోపలికి ఇవ్వాలి. అంటే విష పదార్థం ఎంత ఉందో దానికి 10 టైమ్స్ ఇవ్వాలి. ఒక చెంచాడు బొగ్గు పొడి బరువు 10 గ్రాములకు సమానం. ఒక చెంచాడు బొగ్గు పొడి ఎంత అంటే 10 గ్రాములు. కాబట్టి విషం మింగిన కొద్ది క్షణాల్లోనే ఈ బొగ్గు పొడిని మీరు దానికి 5 రెట్లు 10 రెట్లు ఎక్కువగా ఇచ్చారనుకోండి లోపలికి, అప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది, ప్రాణం తగ్గుతుంది. అంటే తీసుకున్న విషం ఆహారంతో కలిపి జనమయ్యే లోపునే ఈ బొగ్గు పొడి లోపలికి ఇవ్వాలి. ఎందుకంటే ఆహారంతో కలిపి డైజెస్ట్ అయితే అంతగా మళ్ళీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఇలాగ బొగ్గు పొడి మీరు ఇవ్వచ్చు. ఇక బొగ్గుని దంతాల అనారోగ్యానికి కూడా వాడచ్చు. అంటే దంతాలు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాటిని తిరిగి ఆరోగ్యవంతంగా చేయడం కోసం బొగ్గు ఉపయోగపడుతుంది. సింపుల్, బొగ్గు పొడితోటి పళ్ళు తోముకుంటూ ఉండాలి. దీంతో ఆ క్రిములు నశిస్తాయి, అన్ని రకాల దంత రోగాలు దీంతో తగ్గుతాయి. అలాగే గాయాలు, పుండ్లు, చర్మ రోగాలు ఇలాంటి వాటిలో కూడా బొగ్గు ఉపయోగపడుతుంది. బొగ్గుని నూరి వస్త్రకాగితం పట్టుకొని ఫైన్ పౌడర్ సిద్ధం చేసుకోవాలి. ఈ బొగ్గు పొడిని వేప నూనెలో కానీ, కొబ్బరి నూనెలో కానీ, ఆవ నూనెలో కానీ కలపండి. కలిపి పేస్ట్లా తయారు చేసి దాన్ని ఆ పేస్ట్ని వ్రణాలపైన, పుండ్లపైన, గాయాలపైన పూస్తూ ఉంటే త్వరగా అవి తగ్గుతాయి. చర్మరోగాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
అలాగే దురదలు, బొబ్బలు ఇలాంటి వాటిలో కూడా ఈ బొగ్గు ఉపయోగపడుతుంది. అంటే దురదలు తయారైనా, మంటగా ఉన్నా, బొబ్బలున్నా, లేకపోతే ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఏదైనా విషకీటకం కుట్టి అక్కడ దద్దురు తయారైనా అప్పుడు ఈ బొగ్గు పొడిని మెత్తగా చేసి ఆ చర్మం పైన ఏదన్నా ఆవ నూనె ఇలాంటి వాటితో పుయ్యాలి. అలాగే లోపలికి కూడా ఒక అరచెంచాడు నీళ్ళతో కలిపి తీసుకోవాలి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే మలద్వారంలో ఒకవేళ నొప్పి ఉంటే అలాంటి సందర్భాల్లో కూడా ఈ బొగ్గు ఉపయోగపడుతుంది. కొంతమందికి తరచుగా విరేచనాలు అవ్వటం వల్ల కానీ లేకపోతే మలబద్ధకం వల్ల కానీ మలద్వారంలో నొప్పి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ నువ్వుల నూనె కానీ లేకపోతే కానుగ నూనెలో కానీ ఈ బొగ్గు పొడి కలపాలి. కలిపేసేసి ఆయింట్మెంట్లా తయారు చేసి ఆ మలద్వారం దగ్గర నొప్పి పైన పుయ్యాలి. అలాగే లోపలికి ఒక అరగ్లాసు వేడినీళ్ళు తీసుకొని ఒక చెంచాడు బొగ్గు పొడిని కలిపి తీసుకోవాలి లోపలికి. ఇలాగ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ బొగ్గు అనేది ఒక ఔషధం కింద వాడాలి, అంతేగాని ఆహారంగా కాదు. ఈ దీని మోతాదుకి మించి బొగ్గును వాడకూడదు. వాడితే అప్పుడు మళ్ళీ అనవసరమైనటువంటి ఇక్కట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ కోశంలో ఉండేటువంటి విటమిన్లు, జీర్ణరసాలు, పోషక పదార్థాలు వీటిని ఈ బొగ్గు న్యూట్రలైజ్ చేస్తుంది. అందుకని అవి ఉపయోగపడకుండా పోతాయి. కాబట్టి దీన్ని ఔషధం కింద మాత్రమే జాగ్రత్తగా వాడుకుంటే బొగ్గు ప్రాణాన్ని నిలుపుతుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే ఆయుర్వేదం అంటుంది, ఈ లోకంలో ఔషధం కాని పదార్థం లేదు, అయోగ్యుడైన మనిషి లేడు అని. కాబట్టి బొగ్గు ఉపయోగాలు తెలుసుకుని వాడుకుంటే ఇది ఒక వజ్రాయుధంలా మనకి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.